ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్. ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నిర్వచనం కనుక చూసినట్లయితే, గతంలో వెంట వెంటనే జరిగిపోయిన రెండు పనులలో ముందుగా జరిగిపోయిన పనిని తెలియజేయుటకు ఉపయోగించే టెన్స్నే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. అంటే రెండు పనులు ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు ఏ పని అయితే ముందుగా జరుగుతుందో ఆ పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం రాస్తాము. తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాము. ఇంకో విధంగా మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చు. గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే జరిగిపోయిన పనులను తెలియజేయడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. డెఫినేషన్ ఇన్ ఇంగ్లీష్, ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ఎన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ ఎనదర్ యాక్షన్ స్టార్టెడ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే ఒక పని ఏదైతే పూర్తయిందో ఆ పని ఇంకో పని స్టార్ట్ అవ్వడానికి ముందు ఏదైతే జరిగిందో ఆ పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియజేస్తాము. అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఓన్లీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మాత్రం ఇక్కడ రాస్తున్నాను. ద బస్ హ్యాడ్ గాన్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యావ్కి హ్యాజ్కి పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏదంటే హ్యాడ్ కాబట్టి ఇక్కడ సింగులర్స్కైనా ప్లూరల్స్కైనా హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ తర్వాత V3 వస్తుంది. ఇక్కడ ద బస్ హ్యాడ్ గాన్, బస్సు వెళ్ళిపోయింది. ఇక్కడ ఇప్పుడిప్పుడే వెళ్ళిపోయింది అంటే గతంలో ఇప్పుడిప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పేటప్పుడు ద బస్ హ్యాడ్ గాన్, ఈ హ్యాడ్ గాన్ అయినా వెళ్ళిపోయారు. వీ హ్యాడ్ సీన్, మేము చూసేసాం అంటే మేము చూసాము. దే హ్యాడ్ అరైవ్డ్, వాళ్ళు వచ్చేసారు. షీ హ్యాడ్ ఫినిష్డ్, ఆమె పూర్తి చేసింది. ఐ హ్యాడ్ డన్, నేను చేశాను లేదా నేను చేసేసాను. మరి వీటికంటే మనము ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగినప్పుడు మనం కనుక చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మనం పైన గమనించేమేంటి, ఇక్కడ సబ్జెక్టు, హ్యాడ్, తర్వాత V3, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టు, హ్యాడ్, V3, ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవ్వాలంటే, ఇక్కడ రెండు పనులు జరిగితే జరిగిన వాక్యాన్ని కనుక మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఐ రీచ్ ద స్టేషన్. ఇక్కడ రెండు పనులు ఉన్నాయి చూడండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ఐ రీచ్ ద స్టేషన్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఐ రీచ్ ద స్టేషన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అయితే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, వెన్ ఐ రీచ్ ద స్టేషన్ అంటే నేను స్టేషన్కి చేరినప్పుడు, అంటే చేరుకున్నప్పుడు, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ట్రైను వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఈయన స్టేషన్కి చేరుకునేటప్పటికే ట్రైను వెళ్ళిపోయింది. అంటే ముందు ఏ పని జరిగింది? ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగింది. ఆ తర్వాత అయినా స్టేషన్కి చేరుకున్నాడు. అంటే ఇక్కడ ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం, తర్వాత జరిగిన పనిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాం. అది మరికొన్ని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్ వెన్ వీ ఎంటర్డ్ ద హాల్. మేము ఎప్పుడైతే ఆ హాల్లోకి ఎంటర్డ్ అయ్యామో అప్పటికే ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్ అంటే సినిమా ఆల్రెడీ మొదలైంది. ఇక్కడ మేము హాల్లోకి ప్రవేశించేసరికి సినిమా ప్రారంభమైంది. అంటే సినిమా అనేది ముందు ప్రారంభమైంది, తర్వాత వీళ్ళు హాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరికొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఈ కలర్డ్ ద పిక్చర్, అతడు పిక్చర్కి కలర్ వేశాడు. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఆఫ్టర్ హిజ్ సిస్టర్ హ్యాడ్ డ్రాన్ ఇట్. ఇక్కడ హ్యాడ్ డ్రాన్, ఇది
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నది ముందు జరుగుతుంది, తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నది తర్వాత జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఈ కలర్ ద పిక్చర్ ఆఫ్టర్ హిజ్ సిస్టర్ హ్యాడ్ డ్రాన్ ఇట్. వాళ్ళ యొక్క సిస్టర్ గీసిన తర్వాత హీ కలర్డ్, అతడు ఆ పిక్చర్కి కలర్ వేశాడు. అంటే చెల్లెలు బొమ్మను వేసినాక అతడు దానికి రంగు వేశాడు. అంటే ఇప్పుడు బొమ్మను గీసినాకే కదా దానికి రంగు వేస్తారు. అంటే ఇక్కడ బొమ్మను గీయడం అనేది ముందు జరిగింది, గీసిన తర్వాత దానికి రంగు వేయడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ రంగు వేయడం అనేది సెకండ్ యాక్షన్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ బొమ్మ గీయడం అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. చూడండి ఇక్కడ ఇది సిస్టర్ హ్యాడ్ డ్రాన్ ఇట్, హ్యాడ్ డ్రాన్ ఇట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ ఏట్ ద స్వీట్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఆఫ్టర్ మై మదర్ హ్యాడ్ మేడ్ దెమ్, ఇక్కడ మా అమ్మగారు స్వీట్స్ తయారు చేసిన తర్వాత ఆ ఏట్ ద స్వీట్స్ అని నేను తిన్నాను. ఇక్కడ తయారు చేసిన తర్వాత తింటాం కదా, అంటే తయారు చేయడం అనేది ముందు జరిగింది, తినడం అనేది తర్వాత జరిగింది. అంటే మా అమ్మ స్వీట్స్ చేసినాక నేను వాటిని తిన్నాను. ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సీ కేమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ గాన్. సీ కేమ్ ఇట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్, హియర్ ఇట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హీ హ్యాడ్ గాన్ ఆఫ్టర్ హీ హ్యాడ్ గాన్ సీ కేమ్, ఇక్కడ అతడు వెళ్ళినాక ఆమె వచ్చింది. హీ హ్యాడ్ గాన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్, సీ కేమ్ ఇట్ ఈస్ ద సెకండ్ యాక్షన్. వీ మస్ట్ రోట్ ద ఫస్ట్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సెకండ్ యాక్షన్ వీ మస్ట్ రైట్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కాట్ యాన్ ఆటో, ఇక్కడ సింపుల్ టెన్స్ మీన్స్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ కాట్ యాన్ ఆటో ఆఫ్టర్ ఐ హ్యాడ్ మిస్డ్ ద బస్, ఇక్కడ ఐ హ్యాడ్ మిస్డ్ ద బస్ పాస్ట్ పర్ఫెక్ట్, అంటే ఇది ఫస్ట్ జరిగింది. అంటే నేను బస్సు మిస్ అయిన తర్వాత ఆటోని పట్టుకున్నాను, అంటే ఆటో అందుకున్నారు, ఆటో ఆటోకి వెళ్ళారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ ఐ వెంట్ హోమ్, ఇక్కడ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే నేను నా పనిని పూర్తి చేసినప్పుడు, అంటే పూర్తి చేసినప్పుడు ఐ వెంట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళాను. అంటే పూర్తి చేయడం అనేది ముందు జరిగింది, ఐ వెంట్ హోమ్ అంటే ఇంటికి వెళ్ళడం అనేది తర్వాత జరిగింది. అందుకే ఇది సింపుల్ టెన్స్లో రాశాం. ఇక్కడ మనం వెన్తో ఒక వాక్యం రాసినప్పుడు ఇక్కడ కామా వస్తుంది ఫ్రెండ్స్. గ్రామటికల్గా చూస్తే ఇక్కడ కామా ఉంచాలి. ఇక్కడ వెన్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అన్నప్పుడు కామా ఉంచాలి. ఐ వెంట్ హోమ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. నేను నా పనిని పూర్తి చేసినాక ఇంటికి వెళ్ళాను. వెన్ లోకేష్ హ్యాడ్ సేవ్డ్ ఇనఫ్ మనీ ఈ బాట్ ఏ కంప్యూటర్, ఇక్కడ లోకేష్ ఇక్కడ హ్యాడ్ సేవ్డ్ ఇనఫ్ మనీ అంటే సరిపడినంత డబ్బు సేవ్ చేసిన తర్వాత సేవ్ చేసినప్పుడు ఈ బాట్ ఏ కంప్యూటర్, అతడు కంప్యూటర్ కొన్నాడు. అంటే ఇక్కడ ఈ బాట్ ఏ కంప్యూటర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే ఇది సెకండ్ యాక్షన్ అనమాట. ఫస్ట్ యాక్షన్ ఏది, హ్యాడ్ సేవ్డ్ ఇనఫ్ మనీ అంటే లోకేష్ సరిపడినంత డబ్బు కూడబెట్టడం సేవ్ చేయడం అనేది మొదట జరిగింది. తర్వాత హీ బాట్ ఏ కంప్యూటర్, అతను కంప్యూటర్ కొనడం అనేది తర్వాత జరిగింది. ఈ విధంగా మనము రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాము, తర్వాత జరిగిన యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాం. మరి వీటిలో మనం నెగటివ్ ఫామ్స్ ఏ విధంగా తయారు చేస్తాం, అంటే ఇక్కడ హ్యాడ్ తర్వాత నాట్ కనుక మనం చేస్తే అది నెగటివ్ అవుతుంది. ద బస్ హ్యాడ్ నాట్ గాన్, బస్సు వెళ్ళలేదు. ఈ హ్యాడ్ నాట్ గాన్, అతడు వెళ్ళిపోలేదు. ఈ విధంగా హ్యాడ్ పక్కన నాట్ చేర్చి మనము నెగటివ్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. మరి క్వశ్చన్ ఫామ్స్, క్వశ్చన్ స్టేట్మెంట్ ఎలా తయారు చేస్తాం, ఇంటరోగేటివ్ స్టేట్మెంట్స్, ఇక్కడ హ్యాడ్ని ముందు ఉంచి సబ్జెక్ట్ తర్వాత ఉంచుతాం, అప్పుడు అది ఇంటరోగేటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ ఏమని రాయగలుగుతాం, ఇక్కడ హ్యాడ్ ద బస్ గాన్,
అంటే బస్సు వెళ్ళిపోయిందా? హ్యాడ్ హీ గాన్, అతడు వెళ్ళిపోయాడా? హ్యాడ్ వి సీన్, మేము చూసామా? హ్యాడ్ దే అరైవ్డ్, వాళ్ళు వచ్చేసారా? హ్యాడ్ సీ ఫినిష్డ్, ఆమె పూర్తి చేసిందా? హ్యాడ్ ఐ డన్, నేను చేసేసానా? ఈ విధంగా మనము ఇంటరోగేటివ్ స్టేట్మెంట్ని మనము తయారు చేయవచ్చు. మరి నెగటివ్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్ని ఎలా తయారు చేస్తాం? హ్యాడ్ నాట్ని ముందుంచుతాం. హ్యాడెంట్, హ్యాడెంట్ ద బస్ గాన్, అంటే బస్సు వెళ్ళిపోలేదా? హ్యాడెంట్ హీ గాన్, అతడు వెళ్ళిపోలేదా? హ్యాడెంట్ వి సీన్, మేము చూడలేదా? హ్యాడెంట్ దే అరైవ్డ్, వాళ్ళు వచ్చేసారా? రాలేదా? హ్యాడెంట్ అన్నాం కాబట్టి రాలేదంటాడు. హ్యాడెంట్ సీ ఫినిష్డ్, ఆమె పూర్తి చేయలేదా? హ్యాడెంట్ ఐ డన్, నేను చేయలేదా? ఈ విధంగా నెగటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్స్ కూడా మనం ఫ్రేమ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్.